గత మూడు రోజుల నుంచి పరిణామాలన్నీ కూడా మీరు చూస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద వాక్యాలు చేసే స్థాయికి ఈ రోజు ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్నారు వాస్తవం చెప్పాలంటే ఈటల రాజేందర్ గారు ఒక మేకవన్న పులి బీసీ ముసుగులో వేసుకున్న పెద్ద దొర గౌరవ ముఖ్యమంత్రి గారు దొర ఆయన దొర అని అన్నాడు కానీ ఏ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దొర అని చెప్పుకోలే నేను కాపోనని అని చెప్పుకున్నాడు తప్ప ఇప్పుడు దొర అని చెప్పుకోలే కానీ బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరిని కాపాడుతున్న వ్యక్తి బీసీ ముసుగులో బడుగు బలహీన వర్గాల ముసుగులో ఉన్న పెద్ద దొర ఈ రోజు ఈటల రాజేందర్ గారు హుజూరాబాద్కి వెళ్తే బీసీ హైదరాబాద్కి వస్తే ఓసీ ఇది ఇతని తతంగం ఇతను గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసే స్థాయికి వచ్చాడు తనే చెప్తున్నాడు ఈ రోజు తనే ఏం చెప్పాడు రాయశేఖర్ రెడ్డి గారితోటి నేను మాట్లాడాను అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడిన అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చిన మాట్లాడిన దేని గురించి మాట్లాడాడు తన సొంత ఉన్న దేవరాయాంజలి భూమిని కన్వర్షన్ కోసం మాట్లాడే తప్ప కానీ ఏ రోజు కూడా ఏ రోజు అసెంబ్లీలో తన ముదిరాజులకు చాపపిల్లలు కావాలి తన బడుగు బలహీన వర్గాలకు పతకాలు కావాలి అని ఏ రోజు కూడా శాసనసభలో మాట్లాడలే ఇదే కిరణ్ కుమార్ రెడ్డితోటి కానీ ఇదే రాయశేఖర్ రెడ్డితో కానీ మాట్లాడలే మాట్లాడింది ఏంటంటే దేవరాయాంజలి భూమిని కన్వర్ట్ చేయాలి అని నా భూములు ఉండని చెప్పి మాట్లాడింది కానీ ఏ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన ఫ్లో లీడర్ను మిస్యూజ్ చేశాడు తప్ప కానీ బడుగు బలహీన వర్గాల కోసం ఒక్క రోజు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి తన మాట్లాడకున్న కేసీఆర్ గారు ఈరోజు ముదిరాజులకు ఆర్థికంగా ఎదిగే విధంగా చాపపిల్లలు వేసిన ఘనత ముదిరాజులకు నీళ్లు అవైలబుల్ కావాలని చెప్పి మిషన్ కాకతీయ మీద చెరువులు తవ్విన ఘనత ఈరోజు కేసీఆర్ గారు మరి ఏ రోజున కేసీఆర్ గారికి చెప్పావా నువ్వు చేపల పిల్లలు కావాలి మా ముదిరాజులకు అని చెప్పలే ఈరోజు పదవి పోగానే నా ముదిరాజులు నా బీసీలు నాకు కావాలంటున్నావు మరి పదవి ఉన్నప్పుడు ఎప్పుడు గుర్తు రాలేదే మేమందరం ఏ రోజు కూడా పదవి ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాలను మీరు దగ్గర తీయలే కదా నీ పార్ట్నర్స్ ఎవరు బడుగు బలహీన వర్గాలు లేరు కదా మొన్ననే చెప్తావు నా పార్ట్నర్స్ గీలు గీళ్ళు అని ఏ రోజున అక్కడ ముదిరాజు బిడ్డైనా కానీ బీసీ బిడ్డైనా కానీ నీ పార్టనర్ ఉన్నాడు యాచర్ జిల్లాలో దగ్గర రానిచ్చిన ఎవరినన్నా ఈరోజు పదవి ఉండగానే రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజు బిడ్డలు రావాలి బీసీలు రావాలి అని పిలిపినిస్తే ఎవరు రాలే ఎవరు రాకపోతే ఏం చెప్పాడు నేనే వద్దన్న కరోనా గురించి అని చెప్పాడు మళ్ళీ తెల్లారి బండ్లేసుకుని పోవడం ఇది ఇతన్ని ఉన్న నైజంగా భావిస్తున్నాం ఈరోజు కమలాపు 2003లో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినావు 2001లో టీఆర్ఎస్ స్థాపించారు కమలాపూర్ నియోజకవర్గంలో చీమలు పెట్టిన పుట్టలో పామే దూరిను మీరు రాకముందు 2001లో అన్ని జడిపిటీస్లో అన్ని ఎంపీలు గెలిచినాం అది చూసి ఈరోజు పుట్టలో మీరు చేరారు చేరి ఒక్కొక్క తెలంగాణ బిడ్డను బయటకు పంపించే ప్రయత్నం చేశారు విత్ ఎవిడెన్స్ చెప్తున్నాం ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలే అంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబం మేమందరం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నేను అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మేము ఊకునే పరిస్థితి ఉండదు కాబట్టి దయచేసి ఇప్పుడే వారు చెప్పారు ఎంపీపీలు గెలిచినామని 2001లోనే కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్మన్ కైవసం చేసుకున్నాం మేము అప్పుడు నువ్వు రాలేదే పార్టీలో ఈరోజు బీసీలు అని చెప్పావే బీసీలను ఎదగకుండా చేసే ప్రయత్నం చేశారు పక్కకున్న బీసీని ఒడగొట్టే ప్రయత్నం చేశారు 2018 ఎమ్మెల్యేగా ఒడగొట్టే ప్రయత్నం చేశారు ఎందుకంటే ఎవరు ఉండదు బీసీలల్లో మంత్రిత్వ శాఖ వస్తే నాకే రావాలి అని ఎదిగే టోలను కూడా ఒత్తే ప్రయత్నం చేసిన ఈరోజు ఇంకేమన్నారు మన ప్రెస్ మీట్లో నా మీద పోటీ పెట్టిన వ్యక్తికి పార్టీయే సహకారం చేసింది నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేసిందని చెప్పి మొత్తం తప్పుడు మాటలు మాట్లాడుతున్నాను మాకు ఇచ్చే బీఫాము పవిత్ర గ్రంథం కేసీఆర్ గారు ఇచ్చిన బీఫామ్ అంటే పవిత్ర గ్రంథం అది వ్యక్తులు చూడం ఇటలేందర వ్యక్తి కాదు ఆ బీఫామ్ గెలవాలని ప్రయత్నం చేస్తాం కానీ మీరు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన బీఫామ్ను గెలిచే ప్రయత్నం ఓడగొట్టే ప్రయత్నం చేశారు ఈ ఎవిడెన్స్ మొత్తం మీకు చెప్తాం మీకు ఒకటి కళ్యాణ్ లక్ష్మి వద్దంటావు ఆసరా పెన్షన్ పరిగంటావు
అంటే ఈరోజు ముదిరాజు బిడ్డలకి చాపలు కూడా మీరు పరిగణన మాట్లాడుతున్నట్ట కించపరిచేందుకు మాట్లాడుతున్నావా ఇదేనా మీ సంస్కారం ఈ రోజు బిసి గురించి మాట్లాడే పరిస్థితి ఉండదు ఈ రోజు హైదరాబాద్ లో ఏబీసీని ఎదిగే ప్రయత్నం చేయలే హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ వాళ్ళందరిని కుక్కలు పంపించే ప్రయత్నం చేశారు ఈ రోజు ఈ రోజు తనే చెప్పాడు సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ లో హాస్పిటల్ హాస్టల్లో నేను చదువుకున్నాను మా నాన్న ఇచ్చిన ఆస్తి ఒక ఎకరము రెండు ఎకరాలని ఈ రోజు ఒక ఎకరం రెండు ఎకరాలు కాదు మా అందరి కూడంగా అన్న అందకర ఎక్కువ భూములు ఉండే కానీ ఇంత షార్ట్ పీరియడ్లలో వేలాది కోట్ల రూపాయలు మరి ఈ రిలయన్స్ అంబాని కూడా అంబాని పరిస్థితి లేదు ఇంత షార్ట్ పీరియడ్లలో మెడికల్ కాలేజీలు వేల ఎకరాల భూములు మరి ఎట్లా సంపాదించినావు ఎంత కష్టపడి సంపాదించినావు ఇంత ఇంత లోపల ఈరోజు పార్టీ నీకు అన్నిచ్చింది కాబట్టి ప్రభుత్వం ఉన్నవాటే నువ్వు సంపాదించుకున్న పరిస్థితి నువ్వు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో నీకు సహాయం చేసుకుంటూ ఎంతో నిన్ను తమ్ములకు చూసుకొని ఈరోజు అంత లాభం చేస్తే ఈరోజు పాలు తాగి రొమ్మును గుద్దే పరిస్థితి తీసుకొచ్చి నువ్వు నీకు నువ్వు ఎక్కువ ఇచ్చుకున్నావు ఎక్కువ ఇచ్చుకొని పెద్ద ఆలోచనతోటే ఈరోజు పార్టీలలో కూడా విభజన తీసుకొచ్చే ప్రయత్నం చేశావు ముఖ్యంగా ఒకసారి చూడండి ఎప్పుడైనా మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి ఎమ్మెల్సీల గెలవంగానే ముఖమంతా మాడిపోడు ఓడిపోతే మాత్రం నవ్వడం అంటే పార్టీ ఒక పార్టీ కన్నతల్లి పార్టీ గెలిస్తే సంతోషపడే వ్యక్తి కాదు అందరూ సంతోషం పడితే నవ్వు బాధపడే వ్యక్తి అంటే మనసులో ఎప్పటి నుంచో కూడా ఒక విద్వేషం పెట్టుకున్నాడు పార్టీ మీద ప్రభుత్వం మీద అంటే చెప్పకనే ఆయన ఊహకు వేరే ఆలోచన ఉన్నది కాబట్టి ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చేసే పరిస్థితికి వచ్చింది ఈరోజు ఈరోజు ప్రతి ఒక్క ప్రత్యక్ష ప్రతిపక్ష నాయకులతో టచ్లు ఉంటాయి టిఆర్ఎస్ పార్టీ నాయకులతో విభేదిస్తారు అందుకే ఈరోజు అందరిని సపోర్ట్ చేస్తున్నారంటే ఎప్పుడూ అటు సపోర్ట్ చేస్తూ ఉంటావు కాబట్టి పార్టీ కన్నతల్లి పార్టీ ఏది తీసుకున్నాడో దాని స్టాండ్ ఉండే పరిస్థితి ఉండదు ఈరోజు తెలంగాణ జోహర్తులు చేతులు కప్పుతాయి ఈరోజు కాబట్టి దయచేసి మీ అందరు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఈరోజు మా పార్టీ హైదరాబాద్లో చాలా స్ట్రాంగ్ ఉన్నది గతంలో స్ట్రాంగ్ ఉన్నది కాబట్టి అక్కడికి పోయి నేను గెలిపించిర్రు ఆరు సార్లు గెలిచిన నేను అంటే నువ్వు కాదు గెలిచింది కేసీఆర్ బొమ్మ నిన్ను గెలిపించింది కేసీఆర్ బొమ్మ మీద నువ్వు గెలిచావు టిఆర్ఎస్ పార్టీ జెండా మీద నువ్వు గెలిచావు కేసీఆర్ గారి నీళ్లు కరెంటు చూసి నీకు ఓటేశారు వాడు ఈటలేందరు కాదు ఎవరిని పెట్టినా కేసీఆర్ బొమ్మ గెలుస్తాం ఇప్పుడు జానారెడ్డి లాంటి పెద్ద పెద్ద నాయకులు మొన్న ఓడిపోయారంటే ఇప్పుడు అవతల కేసీఆర్ బొమ్మ ఉన్నది కాబట్టి గెలిచినాం ఈరోజు ఎమ్మెల్సీలు గెలిచాయి ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ గెలిచాయి అన్ని గెలిచినట్టే జస్ట్ బికాజ్ ఆఫ్ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బొమ్మ ఆరు సార్లు గెలిచిన మా హైదరాబాద్ గెలిచినా అంటే గెలుపు నీది కాదు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గెలుపు అని కూడా మీరు బాధపెట్టుకోండి ఈరోజు కమలాపూర్ నియోజకవర్గం ఉన్నప్పుడు అప్పుడు హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీలో కెప్టెన్ లక్ష్మీమంతరాజు లీడ్ చేస్తున్నాయి కానీ ఎప్పుడైతే కమలాపూర్ విడిపోయి హైదరాబాద్ వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి మాట మీద కెప్టెన్ సాబ్ ఉస్మాబాద్ పంపించేసి హైదరాబాద్ తనకి ఇచ్చాడు మేమందరం గౌరవిస్తాం కెప్టెన్ సాబ్కు పార్టీ కానీ ఎప్పుడైతే వారు భార్య ఎంపిపోయిందో అవిశ్వాసం పెట్టించారు వారి మీద కెప్టెన్ సాబ్ భార్య మీద ఈరోజు 2014లో మనకు హైదరాబాద్ మున్సిపాలిటీ టిఆర్ఎస్ పార్టీ మొత్తం కేసీఆర్ బొమ్మ మీద టిఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది హైదరాబాద్లో అన్ని కౌన్సిలర్లు టిఆర్ఎస్ పార్టీలో కేలే వేరే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి చైర్మన్ చేసే పరిస్థితికి వచ్చింది ఆ రోజు హైదరాబాద్లో ఇది
సాక్ష్యాలు దిస్ ఆర్ ఎవిడెన్స్ జమ్మికుంట హుజరాబాద్ ఇవన్నీ కూడా మున్సిపాలిటీ టిఆర్ఎస్ పెట్టి కైవసం చేసుకుంది మరి ప్రమాణ స్వీకారం చేయాలి కదా అయ్యా ఈటల రాజేందర్ గారు మన మున్సిపల్ శాఖ మాత్రం ఉన్నారు కదా కేటిఆర్ నుడు కలుద్దాం అని ఆ మున్సిపల్ చైర్మన్ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ గాని హుజరాబాద్ మున్సిపల్ చైర్మన్ గాని అయ్యా మనం కేటిఆర్ ని పిలుచుకుందాం కేటిఆర్ ని కలిసేద్దాం అంటే గెలిచిన వాళ్ళ ఇద్దరిని కేటిఆర్ పేరుపై ఇద్దరిని అవిశ్వాసం తీసిపారేసింది జమ్మికుంట హుజరాబాద్ మున్సిపాలిటీ ఇది సాక్ష్యాలు నేను లేనా కేటిఆర్ ఎందుకు రమ్మంటావని అంటే అంత విషయం చెప్పే ప్రయత్నం చేసి హుజరాబాద్ జమ్మికుంట వాళ్ళందరినీ కూడా అవిశ్వాసం తీసేశారు క్యాప్టెన్ సాబోల్లో వైఫ్ నుండంగా అవిశ్వాసం పెట్టించారు ఎంపీపీగా కాబట్టి ఇవన్నీ కూడా సాక్ష్యాలు ఇవన్నీ కూడా ఎందుకు కడపలో పెట్టుకున్నాము ఒక కన్నతల్లేడ పార్టీ ఉన్నది కానీ నీలో ఇంత విషయం నాకు తెలియదు బడుగు బలహీన వర్గాలు పేరు చెప్పుకుంటావు బడుగు బలహీన వర్గాలు గెలిచే ప్రశ్న ఉంటే ఒడగొట్టే ప్రయత్నం చేసావు నిన్ను కాదు మీ ఒడగొట్టి ఎవరు ఒడగొట్టేది కాదు నువ్వు అందరిని ఒడగొట్టే ప్రయత్నం చేసావు ఇప్పుడు ఒక్కొక్కటి నిజస్వరం బయటపడుతుంది ఇప్పుడు ఈరోజు కేసీఆర్ ఒక లెజెండ్ కేసీఆర్ ఒక శక్తి ఈరోజు 90% ప్రజలు వారు తాగే నీళ్ళల్లో వారు ఉండే కరెంటులో ప్రతి ఒక్క దాంట్లో కేసీఆర్ గారు చూసుకుంటారు నిన్ను కాదు చూసుకున్నది ఎక్కడ ఈరోజు కరీంనగర్ జిల్లా మొత్తం మంది ఉన్నాం హుజరాబాద్ ఒక టిఆర్ఎస్ పార్టీకి పెట్టిన కోటగా ఉన్నది త్వరలోనే విజిట్ చేస్తాం మా క్యాడర్ అందరం సమాయత్తం చేసుకుంటాం అద్భుతమైనగా ఆ పార్టీని ఎలా అయితే గతంలో 2001లో ఎలా ఉన్నదో అలాగే త్వరలోనే మనం నిర్మించుకుంటాం వ్యక్తులు వస్తూ పోతూ ఉంటారు కానీ పార్టీ అనేది కేసీఆర్ బొమ్మ అనేది శాశ్వతంగా ఉండేది కాబట్టి రేపు పొద్దుడంగా అందరం కేసీఆర్ బొమ్మ మీదే పోతాం అని చెప్పి మీ ద్వారా ప్రజలకు చెప్పుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్